చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రోజు ఏదో ఒక రూపంలో అయితే వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం మీద దృష్టి పెట్టి ఉండడం. కుప్పంని ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అని చెప్పి వాళ్ళ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉండడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పూర్తిగా కుప్పం మీద దృష్టి పెట్టి ఉండడం. వైనాట్ 175 అనేది రీచ్ అవ్వాలి అంటే కుప్పం నుంచే మన గెలుపు ప్రారంభం కావాలి అని చెప్పి జగన్ గారు పదే పదే అంటూ ఉండడం. అండ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా అంటే తన మీద పై చేయి సాధించేలా వైసీపీ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం కుప్పం మీదనే ఎక్కువ తన దృష్టి కేంద్రీకరించేలా చేయడం, ఇటువంటి చాలా వ్యూహాలు ఇందులో కలిసి ఉన్నాయి. అండ్ ఈ తాజాగా కూడా కీలకమైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కుప్పం ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు, కుప్పం ప్రజలకు ఆ విషయం అర్థమైంది, అందుకే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అక్కడ ప్రజలు ప్రతీకారం తీర్చుకోబోతున్నారు అని ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. వెరసి చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం మీద ఒక భయం పట్టుకుంది కాబట్టి తరచూ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు మన కుప్పంలో స్టాండర్డ్ ఓటర్లు ఎవరో తెలుసుకోవడం కోసం జియో ట్యాగింగ్ విధానానికి తెరలేపారు, అక్కడ శ్రీకారం చుట్టారు. కుప్పంలో విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారని చెప్పి మనమే మాట్లాడుకున్నాం, దానికోసం ఒక సపరేట్ యాప్ కానీ తీసుకొని వచ్చారు. సో మతం మీద కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారికి అంటే చాలా ఒక భయం కలిగే ఆ పరిస్థితిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. సో ఒక ఆపరేషన్ కుప్పం పేరుతో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక మానసికంగా పై చేయి సాధించే ప్రయత్నం ఆయన గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తాజాగా తనకు ఒక మాట చెప్పారట, తన ముందు ఒక ప్రపోజల్, సార్ కుప్పంలో ఎందుకు, ఇంకేదైనా కనుక ఒక సేఫ్ నియోజకవర్గం చూసుకుంటే తద్వారా ఆ నియోజకవర్గం మీద కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కనుక దృష్టి పెట్టచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ కుప్పం మీదే దృష్టి కేంద్రీకరించే విధంగా చాలా గేమ్స్ ఆడుతూ ఉన్నారు, ఎందుకు మనం ఆ ట్రాప్లో పడి ఆ గేమ్స్లో భాగం అవ్వడం, రిస్క్ ఎందుకు, సో కుప్పం కాకుండా వేరే నియోజకవర్గాన్ని చూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సూచన చేస్తే దాన్ని చంద్రబాబు గారు నిర్ద్వందంగా తోసిపుచ్చారట. వద్దు, అలా అయితే మనం భయపడుతున్నాము అనే సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా కనుక కేడర్కి వెళ్తాయి, తద్వారా క్యాడర్ డీలా పడుతుంది, ఇటువంటి ప్రపోజల్స్ ఇంకోసారి తీసుకురాకండి. కుప్పంలో మన బలాన్ని పెంచుకోవడం, మన ఓటర్లు అటు సైడ్ వెళ్లకుండా ఏం చేయాలన్న దాని మీద మీరు దృష్టి పెట్టండి. అండ్ కుప్పం చుట్టుపక్కల కూడా బాగా గెలిచే అభ్యర్థులను ఆర్థికంగా బలవంతులనే రంగంలోకి దించుతున్నాం, సో కుప్పం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోదు, ఇటువంటి ప్రపోజల్ మరోసారి తీసుకురాకండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారట. సో అటు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆపరేషన్ కుప్పం అంటున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారేమో ఖచ్చితంగా కుప్పం చేజారిపోదు అంటున్నారు. టీడీపీ నాయకులేమో కుప్పం మీద ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి దృష్టి పెడితే అది రాష్ట్ర వ్యాప్తంగా కనుక ప్రభావితం చూపుతుందేమో, మిగిలిన నియోజకవర్గాల మీద దృష్టి పెట్టలేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వెరసి కుప్పం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలు అయితే కేంద్రీకృతమై ఉన్నాయి. కుప్పం ఏపీ పాలిటిక్స్ అయితే ఒక అటెన్షన్కు గురి చేస్తుందన్న మాట అయితే మాటికి నిజం.